నేను అనుకున్నాను కర్ణాపురం చర్చికి వెళ్ళే వెళ్దాము అని డిసైడ్ అయ్యి వచ్చాను. తమ్ముడు రవికుమార్ అన్న మీరు వస్తే బాగుంటుంది అంటే అని అనుకున్నాను. ఓకే వరంగల్ వస్తున్నట్టు కదా అని అంటే అవునన్న కర్ణాపురం చర్చికి వెళ్తే బాగుంటుందన్నా, నువ్వు అక్కడికి రావచ్చు కదా అన్నాడు. నువ్వెక్కడుంటావు అన్న? నేను అక్కడే ఉంటానా, నీకు ఎందుకు నువ్వు రా అన్నాడు. సరే వెళ్ళాను. పాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు, నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరిగా కూడా తను బాగా రిసీవ్ చేసుకున్నాను, బాగా సంతోషపడ్డాను. అలాగే నేను హైదరాబాద్ ఉన్నప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్తుంటాను, ఎందుకంటే మా సతీష్ కుమార్ గారు కూడా నాకు బాగా పరిచయం, బాగా క్లోజ్. వాళ్ళ చర్చి కూడా నమ్మరానంటే నేను కూడా తెలియదు. ఇవాళ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను. అసలైతే మన పార్టీ ఆఫీస్ ఉంది ఇక్కడ, ప్రజాశాంతి పార్టీ ఆఫీస్. కానీ ఆయన వరంగల్ అమ్మాయి వైజాగ్లోనే ఉన్నాడు ప్రచారంలో, నిన్న రావాలి రాలేకపోయాడు ఆయన. కనుక నెక్స్ట్ ప్రెస్ మీట్ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లోనే ఉంటుంది హనుమకొండలో. సరే ఇవాళ ఎట్లా అనుకున్నా కదా, ఖచ్చితంగా ఫస్ట్ ప్రెస్ మీట్ జరిగి తీరాల్సిందేనని ఇక్కడ ఈ హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది. పెన్షన్లు వారి సొంత డబ్బుతో ఇచ్చినారు కేఏపాల్ గారు. వరంగల్ జిల్లాలో కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు వారికి అందరికీ పెన్షన్, విడో పెన్షన్ ప్లస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వారు ఇచ్చే లక్షలలో మన దగ్గర కూడా ఒక్కరు పెన్షన్ లేదు అని ఫీల్ అవడానికి వీలు లేకుండా వారి సొంత డబ్బు అఫీషియల్గా మేము చేయిస్తాం ప్రజాశాంతి పార్టీలో. ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇది మొదటి స్పీచ్ కాబట్టి నేను ఎక్కువగా ప్రచారం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ వ్యవహారం మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచి లీడర్గా మీ ముందుకు వచ్చాను, మంచి మనసుతో వచ్చాను, సేవాభావంతో వచ్చాను. నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి సినిమా యాక్టింగ్. ఇది సేవ కోసమే నన్ను ఎన్టీ రామారావు గారు తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడుతూ ప్రచారానికి వెళ్ళు, వారిని ప్రచారం చేసి వారిని గెలిపించరా అని పంపారు నన్ను. ఆయన ఏ నోటితో ఎట్లన్నాడో ఆ రోజు నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. మరి ఇన్నై మీ దగ్గరకు వచ్చిన నన్ను మీ అక్కున చేర్చుకుంటారని, మీ ప్రేమాభిమానాలు నాకు చూస్తారని, ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ సొంత వాడు అనిపించుకుంటారని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గొంతు విప్పిండా లేదు, ఇంకా గతంలో కూడా కొంతమంది ఎంపీలు అయినట్టు వరంగల్ నుంచి గొంతు విప్పిండ్రా లేదు. ఎర్రమల్లి దయాకర్ గారు కూడా ఎంపీ అన్నాడు, నోరు విప్పిండ్రా లేదు. కడియం శ్రీ కూడా వారు కూడా ఎంపీ అన్నాడు, నోరు విప్పిండ్రా. కానీ ఈ టైగర్ బాబు మోహన్ వంతు విప్పుతాడు పార్లమెంట్లో. తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేను ప్రచారం చేసిన 12 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అమిత్ షా గారు ఆశ్చర్యపోయారు నా ప్రచారానికి. నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్విన్స్ చేస్తుండే, కనుక 3 భాషల్లో కూడా నేను మాట్లాడగలను. కనుక ఖచ్చితంగా మన వరంగల్ ఆ కోచ్ ఫ్యాక్టరీ గురించి కొంచెం విప్పేది విప్పేదే, దాని తరపున ఫైట్ చేసేది చేసేదే. నన్ను ఎంపీగా కనుక చేస్తే సాధించి తీరుతాం. ప్రధానమంత్రి గారు కూడా దానికి ఓకేగానే ఉన్నారు, నన్ను బాగా లైక్ చేస్తారు. మా ఇంట్లో ఒక ఫోటో ఉంది మోడీ గారు అని నన్ను అంటుంటే తీసిన ఫోటో. నేను బేసికల్ ఐఎమ్ ఏ ఫిల్మ్ యాక్టర్, యాక్టెడ్ 400 1450 పిక్చర్స్ నేను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అంటే ఆరు అన్నారు. ఎంత మెచ్చుకున్నా నమ్ముడగానే ఆ బాబూజీ అనేవారు. కనుక వారిని కలుస్తా, మన కోరిక చెప్తా, ఇది 100% దీన్ని సక్సెస్ చేస్తా. ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి అంతటా మంచి వాళ్ళే, అంతటా మహానుభావులు ఉండరు. చవటాలు చవటన్నారు, చవటాలు కూడా ఉంటారు ఇక్కడ ఉన్నారు బీజేపీ. ఆ చవటాల గురించే బయటకు వచ్చాడు. అందులో కూడా మీ ఊరు కూడా ఉన్నాడు వరంగల్, వాడి గుండెకు తగలని మాట్లాడతాడు. నాకు తమ్ముళ్ళు మొన్న ఎలక్షన్కి నేనంట ABCD అంట నా కేటగిరీ. నేను డియా తమ్ముడు, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్లు
సీరియల్ నెంబర్ బియా ఏబిసిడి ఊరి సన్నాసులారా సౌటల్లారా నేను ఏరా ఏ నారాజు సినిమా యాక్టర్ ఇంత ఖ్యాతి తెచ్చిన ఒక్కడ చూపించండి తెలంగాణలో హీరోగా డాన్స్ వేస్తుంది విలన్గా చేస్తుంది కమిడియన్ నేను గిల్లి గిచ్చి నవ్వించిందా నన్ను చూడగానే నేను అవుతాను ఇప్పటికి అంతటి ఖ్యాతి సంపాదించిన నేను బి అంట బీజేపీ ఉండాలా తమ్ముడు అక్కడ పనిచేయాలా తమ్ముడు నేను సన్నాసి అయిపో తమ్ముడు నా ఐఎమ్ హీరో హీరో హీరోయిన్ ఉంటాడు అక్కడ చే అన్నా అన్నా రాజీనామా పాలుగారు దైవ భక్తులు